తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఇసుక రీచ్లపై నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బడ్డారు సత్యానందరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఇసుక రీచ్లలో అవినీతి ఏరులై పారుతోందని, ప్రజలకు 500 రూపాయలకు అందవలసిన ట్రాక్టర్ ఇసుకను అధిక ధరలకు విక్రయాలు చేపడుతున్నారని అన్నారు. ఇసుక తవ్వకాలు చేపట్టి జేపీ వెంచర్స్ నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చిన రీతిలో త్రవ్వకాలు చేస్తున్నారు. అలాగే రీచ్లలో స్థానిక అధికార పార్టీ నేతలు ట్రాక్టర్ కి 1000 లారీలకు 3000 రూపాయల చొప్పున అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనిని అరికట్టవలసిన రెవెన్యూ మైన్స్ పోలీస్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక ర్యాంపుల్లో అవినీతి వరదల ఏరులై పారుతా ఉంది. కొత్తపేట నియోజకవర్గంలో పలు ర్యాంపుల్లో జేపీ వెంచర్స్ వారు ఇసుక ర్యాంపులు నిర్వహిస్తూ దండు 475 రూపాయలు చెప్పిన 5 యూనిట్ల లారీకి 8550 రూపాయలకి ప్రజలకు సరఫరా చేయవలసి ఉంటే మరి ఈనాడు ఏపీ వెంచర్స్ వారు వసూలు చేసిన మరి డబ్బుల కంటే అధికంగా ప్రతి ర్యాంపులోనూ 1000 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు కూడా మరి స్థానిక ప్రతినిధి ప్రజాప్రతినిధి అండదండలతో వైసీపీ పార్టీ నాయకులు అక్రమ వసూలు పాల్పడ్డారు.